కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జగిత్యాల జిల్లా చొప్పదండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో గంగాధర మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. మోదీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. స్పీకర్ కేసులో అక్రమంగా సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ పెండింగ్లోనే ఉండగానే ఒక మహిళ అనేటువంటి చూడకుండా, ఒక ప్రజాప్రతినిధి కూడా చూడకుండా, ఇవాళ 2 రోజులు సెలవు వచ్చినటువంటి సందర్భంలో కూడా అరెస్ట్ చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఇరు ప్రభుత్వాలు కలిసి ఒక కుట్రపూరితమైనటువంటి వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా అప్రసావంగా ఇవాళ కవితక్కను అరెస్టు చేయడం మేము ఒక చీకటి రోజుగా భావిస్తూ ఉన్నాం. మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తాను, ఒక మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా మోడీ గారి ప్రభుత్వం? ఇవాళ ఒక ఉద్యమ నాయకురాలు, ఒక ఎమ్మెల్సీ మాజీ పార్లమెంటు సభ్యురాలకి ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా మోడీ ప్రభుత్వం? తనను వెంటనే రిలీజ్ చేయాలి. అలా కాకుండా ఒక కుట్రపూరితమైన కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ, ఇరు ప్రభుత్వాలు కలిసి, ఇరు పార్టీలు కలిసి ఇవాళ కేసీఆర్ మీద ఉన్నటువంటి అక్కస్తో కేసీఆర్ గారి అగౌరవపరచాలి, అవమానపరచాలి. ఇవాళ ఎన్నికల వేళల్లో ఈరోజు నోటిఫికేషన్ వస్తున్నటువంటి సందర్భంలో ఈ రకంగా వాళ్ళను బదనాం చేసి అప్రతిష్ట పాలు చేసి ఇవాళ ఈ ఎన్నికలలో దెబ్బతీయడం కోసం, కేసీఆర్ గారి మనోభావాలు దెబ్బతీయడం కోసం ఇవాళ ఈ అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఎప్పుడో ఏడాది నడతం కింద ఉన్నటువంటి కేసులు ఈరోజు ముందు తీసుకొచ్చి మరి అరెస్ట్ ఆనాడే ఎందుకు చేయలేదని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పడే బాయ్ అంటాడు, ఆయన చోటే బాయ్ అంటాడు. ఈ రెండు కూడా కలిసి ఒక దిక్కు మరి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిపి అనే రాజకీయమైనటువంటి కుట్ర చేసినటువంటి కుట్రలు మరి తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అక్రమ అరెస్టును వెంటనే మరి వారిని విడుదల చేయాలని చెప్పి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక, ఆమె తను మరి జనాన్ని జాగృతం చేయడం కోసం, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం జాగృతి అనే ఒక ఉద్యమాన్ని చేసినటువంటి గొప్ప ఉద్యమ నాయకురాలను పట్టుకొని ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ మరి ప్రాంతాన్ని కూడా అవమానపరిచే విధంగా ఒక మహిళని కూడా చూడకుండా నీచంగా దాక్కెళ్ళి నిన్ను అరెస్ట్ చేయడం దాన్ని నేను